సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువు మండల కేంద్రంలో మహా సిమెంట్ ఫ్యాక్టరీలో నూతన మైనింగ్ ఏర్పాటు కొరకు 623 ఎకరాల లీజ్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్ వినయకృష్ణారెడ్డి హాజరయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ, సిమెంట్ ఇండస్ట్రీ వారు స్థానికులకు 70% ఉద్యోగాలు ఇవ్వాలి అని అన్నారు. ఐటీ హబ్గా హుజూర్నగర్ నియోజకవర్గం నిలబడబోతుందని, ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు కార్యాచరణ కూడా ప్రారంభమైందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబంలో ఎవరైనా చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉంటే ఇండస్ట్రీ యాజమాన్యాలు వారికి అవకాశం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. మనం బయట పోయి తిరగబట్టే, బయటికి పోయి రాబట్టే. కాబట్టి దయచేసి యూత్ అంతా కూడా మనం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలా, ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలా. అట్లే జాబ్స్ ఒక్కటే కాదు, మనకి రకరకాల ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా కోరుతా ఉన్నా. మీకు కొన్ని ఇండస్ట్రీతో పాటు యాక్సిలరీ యూనిట్స్ నెలకొల్పడానికి మీకు కూడా ముడిసరికి ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడే మీకు అందుబాటులో ఉంటే అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి. అట్లాంటి వాటికి మీకేమైనా యాక్సిలరీ యూనిట్ నెలకొల్పడానికి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మీరు దయచేసి సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా పెట్టినా పర్వాలేదు, మీరు వర్క్షాప్స్ కండక్ట్ చేయండి, యూత్ కోసం వర్క్షాప్స్ కండక్ట్ చేయండి. మీకు వీళ్ళే బలం అవుతారు. మీరు వచ్చి ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి మా ఫ్యాక్టరీలలో, ఇది చేస్తే మంచిది, మాకు ఇట్లాంటి ఉంటే మంచిది అని చెప్తే వాళ్ళు నిజంగా కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు ఇట్లాంటి ఏమైనా ఉండి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుని మీ ఫ్యాక్టరీకి సప్లై చేసినట్టుంటే వాళ్ళు ఇంకో 10 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం ఇవ్వగలుగుతారు. కాబట్టి దయచేసి యాజమాన్యాన్ని కోరేది ఒక్కటే, మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సొంత గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి నిర్మాణ పనులు చేపట్టాలని ముస్తాబాద్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన దళిత నాయకులు. ఈ సందర్భంగా నల్లబాబు మాట్లాడుతూ, మానవ జీవితంలో విద్యార్థులు విజ్ఞానవంతులు కావడానికి కావాల్సింది బడి మరియు గ్రంథాలయమని, వీటి ద్వారా విద్యార్థులు చెడుదారిన పోకుండా జ్ఞానంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు నల్లబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోమేట రాజు, మైపాల్, కాదేశి బాలు, సుధాకర్, చాకలి రాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా ఇంటర్నెట్ సెంటర్లలో, సెల్ఫోన్లలో కొత్త విషయాలు తెలుసుకునేటువంటి క్రమంలో ఉన్నారు. ఎవరైనా ఒక స్టూడెంట్ కొత్త విషయాలు తెలుసుకున్నటువంటి జిజ్ఞాస ఉంటుంది, వాళ్ళ లోపల కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలంలో భాగంగా సెల్ఫోన్లు చూసినప్పుడు ఆ లోపల మంచి విషయాల కంటే చెడు విషయాలు ఎక్కువ వాళ్లకు దోహదపడి ఎదురయ్యి చెడుదారిలో పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగానే యువత డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక మానవ శరీరానికి అంతరాత్మ ఎంత ముఖ్యమో, ఒక సమాజానికి గ్రంథాలయం కూడా అంతే అనివార్యము. కాబట్టి తప్పకుండా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పకుండా కనీసం ఒక 10 గుంటల స్థలాన్ని కేటాయించి ఆ గ్రంథాల నిర్మాణ పనులు కూడా చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల ముస్తాబాద్లోని యువకులందరూ కలిసి, విద్యార్థులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన దిగుదామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో మరి ఆధునిక సదుపాయాలతోటి గ్రంథాలయము నిర్మించాలని చెప్పేసి ఎంఆర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సదుపాయాలతోటి మండల గ్రంథాలయం నిర్మిస్తుంది. మరి మండల కేంద్రంలో గ్రంథాలయం అనేది ఇప్పటి వరకు కూడా కిరాయిలు తీసుకుంటూ నడిపిస్తున్నారు. కాబట్టి ఒక 10 గుంటల స్థలంతో పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా దళిత సంఘాల నుంచి మా యొక్క డిమాండ్గా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూరు గ్రామంలో సారథి ఫౌండేషన్ స్వేరే సంయుక్త ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అరుణ నరసింహులు మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ నడక వ్యాయామం చేయాలని, పరుగు ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్కూక్ మండల యువజన సంఘాల సమితి అధ్యక్షుడు సిలివేర్ ఇంద్రగౌడ్, స్వేరో గజ్వెల్ డివిజన్ అధ్యక్షుడు చిన్నికృష్ణ, సారథి ఫౌండేషన్ చైర్మన్ గూడాల శేఖర్ గుప్తా, స్థానిక సర్పంచ్ అరుణ నరసింహులు, ఉప సర్పంచ్ నాగరాణి రామచంద్రం, ఎస్ఎంసీ చైర్మన్ బోయిని నరసింహులు, వార్డు మెంబర్లు కిష్టయ్య, ఆంజనేయులు, స్వేరో సభ్యులు రాంబాబు, బాను మరియు పాతూరు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇళ్లలోనే ఉండిపోతున్నారు కాబట్టి మీకు ఏం లేదు, సొమ్మరిపోతులు అయిపోతుంది నిజంగానే అన్నట్టు. మీకు ఇప్పుడు మన చిన్నకృష్ణ అన్నట్టు మీరు ఎక్కడెక్కడో కూర్చుంటారు, ఇక్కడ అంటే క్రమశిక్షణ మనం ఏంటంటే స్కూల్ అందరూ ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా మంది, ఇంకా ప్రైవేట్ స్కూల్లో కూడా క్రమశిక్షణ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ ఫస్ట్ ఉంటుంది. ఇంకా మన గవర్నమెంట్ అంటే చెప్పలేము, ఇంకా మన చిన్నకృష్ణ అయితే గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఇంత పద్ధతి ప్రకారం చెప్పిస్తాడంటే అంటే ఇంకా చుచ్చు నిజంగానే అంగడికిష్టంపూర్ణం. మళ్ళీ మన పాత్రలో కూడా ఒక మెసేజ్ పెట్టగానే చాలామంది పిల్లలు బయటకు వచ్చారు,
బట్ ఏంటంటే నేను మన పిల్లలకి ఏమనుకుంటున్నాను అంటే నేను మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇళ్లలోనే ఉండిపోతున్నారు కాబట్టి మీకు ఏం లేదు, సొమ్మరిపోతులు అయిపోతుంది నిజంగానే అన్నట్టు. మీకు ఇప్పుడు మన చిన్నకృష్ణ అన్నట్టు మీరు ఎక్కడెక్కడో కూర్చుంటారు, ఇక్కడ అంటే క్రమశిక్షణ. మనం ఏంటంటే స్కూల్ అందరూ ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా మంది, ఇంకా ప్రైవేట్ స్కూల్లో కూడా క్రమశిక్షణ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ ఫస్ట్ ఉంటుంది. ఇంకా మన గవర్నమెంట్ అంటే చెప్పలేము, ఇంకా మన చిన్నకృష్ణ అయితే గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఇంత పద్ధతి ప్రకారం చెప్పిస్తాడంటే అంటే ఇంకా చుచ్చు నిజంగానే అంగడికి ఇష్టపడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఎంపీకి అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని రాతిశిలలతో అందంగా మహాదివ్య క్షేత్రంగా అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డు శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గుంగుడి సునీత మహేందర్ రెడ్డి.